వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. ప్రముఖ నటుడు మోహన్ బాబుకి అదృష్టం తలుపు తట్టిందా? ఎన్నికల ముందు వైసీపీలో చేరి నక్కతోక తొక్కారా? ఫీజ్ రియంబర్స్మెంట్ పేరుతో మాజీ సీఎం చంద్రబాబుని ఒక ఆట ఆడుకున్న కలెక్షన్ కింగ్ వైఎస్ జగన్ దృష్టిలో పడ్డారా? సరైన సమయంలో పార్టీలోకి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎక్కడికక్కడ చంద్రబాబుని ఎండగట్టిన మోహన్ బాబు వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు చేయని విధంగా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు మోహన్ బాబు. వైస్రాయ్ ఘటన, హెరిటేజ్, చంద్రబాబు వ్యవహార శైలి, తను టీడీపీకి దూరం కావలసిన పరిస్థితులపై పూసగుచ్చినట్లు చెప్పి చంద్రబాబు ఇమేజ్ ని డామేజ్ చేయటంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మోహన్ బాబు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ దూసుకుపోయారు. ఆయనే కాదు, తన పెద్ద కొడుకు మంచు విష్ణుని కూడా ప్రచారంలోకి దింపారు. మంచు విష్ణు చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించి అక్కడ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మోహన్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందో అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు కేవలం పార్టీ కార్యకర్త మాత్రమే కాదు, జగన్ కి బంధువు కూడా. వైఎస్ జగన్ కి వరుసకు మామయ్య అవుతారు మోహన్ బాబు, అందుకే మోహన్ బాబుని మామయ్య అని పిలుస్తారు జగన్. వైఎస్ జగన్ చిన్నాన్న కూతురు వెర్నికాను మోహన్ బాబు కొడుకు హీరో మంచు విష్ణుకిచ్చి వివాహం చేశారు. ఆనాటి నుండి వీరి మధ్య బంధం మరింత బలపడింది. ఇరువురు బంధువులు కావటంతో పలు వేడుకలలో పాలు పంచుకుంటారు కూడా. కాగా 2014 ఎన్నికలలో మోహన్ బాబు సైలెంట్ గా ఉన్నప్పటికీ 2019 మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ కి అండగా నిలిచారు. తిట్టిన తిట్టు తిట్టకుండా చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఇక వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబుకు మంచి పదవి కట్టబెడతారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మోహన్ బాబు. మరో ఏడాదిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఇక వైసీపీ నుంచి 4 రాజ్యసభ సభ్యులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుని రాజ్యసభకు పంపాలా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కట్టబెట్టాలా అనే చర్చ నడుస్తోంది. మరో పక్క ముఖ్యంగా అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకుంటే లేనిపోని చిక్కులు వచ్చి పడతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకి టీటీడీ చైర్మన్ పదవికే వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతోందని సమాచారం. ఇక వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడైన శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సైతం మోహన్ బాబుని ఈ పదవికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కాగా మోహన్ బాబు కూడా స్వరూపానంద సరస్వతికి సన్నిహితులే. ఇక సీఎం జగన్ కి స్వరూపానంద సరస్వతి అంటే ఎంతో గౌరవం. ఆయన ఏం చెప్పినా జగన్ కాదు అనకుండా చేయటం అలవాటు అని అంటుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.